దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి అద్భుతమైన మాట తెలియజేశారు. మీరు స్వాధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. చాలాసార్లు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలుసా? స్వాధనలో ప్రవేశించిన తర్వాత, కష్టాలకు గురైన తర్వాత, అనారోగ్యాలకి గురైపోయిన తర్వాత, ఆపదల్లో ఉన్నప్పుడు, అవమానాలు ఎక్కువైనప్పుడు, నిందలు ఎక్కువైనప్పుడు, నిజంగా మన పిల్లలు మన మాట వినప్పుడు, మన పిల్లలు మన చేయ దాటిపోయినప్పుడు, అలాగే కుటుంబం చిన్న భిన్నం అయిపోయినప్పుడు, అప్పుడు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థించండి. అప్పుడు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తారు. కానీ యేసు ప్రభువారు ముందుగానే ఆయన ఏం చెప్పారో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. అంటే దాని అర్థం ఏమిటి తెలుసా? మీరు అంతా బాగున్నప్పుడే, మీకు ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రార్థన చేయండి మెలకువ కలిగి. మీకు ఆశీర్వాదం ఉన్నప్పుడే మెలకువ కలిగి ప్రార్థించండి. మీ కుటుంబంలో సంతోషము, ఐక్యత, ఆనందం ఉన్నప్పుడే మీరు మెలకువ కలిగి ప్రార్థించండి. ప్రియులారా, ఆపద వచ్చిన తర్వాత, ఆశీర్వాదం పోయిన తర్వాత కన్నీరు గారుస్తాం. ప్రియులారా, ఇల్లు చిన్నాభిన్నమైపోయిన తర్వాత, కుటుంబం పాడైపోయిన తర్వాత, నిజంగా కుటుంబంలో అసమాధానం ఎక్కువైపోయిన తర్వాత, మనశ్శాంతి కరువు అయిపోయిన తర్వాత, ఇక ప్రార్థన అని దేవుని సన్నిధికి వస్తాం. బాగున్నప్పుడు దేవుని వైపు తిరగం, దేవునితో మనము కలిసి జీవించటానికి ఇష్టపడం, అసలు దేవుణ్ణే మనము ప్రేమించటానికి ఇష్టపడం. కానీ దేవాతి దేవుడు తన బిడ్డలమైన మనతో అద్భుతమైన మాట తెలియజేశారు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఒక ప్రతి ఆత్మీయుడు, ప్రతి విశ్వాసి, దేవుని వాక్యం తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మలో మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మలో సోమరతనము అనేది ఉండకూడదు. ఆత్మలో బద్ధకము అనేది మనలో ఉండకూడదు. ప్రియులారా, ఆత్మలో మెలకువ ఎప్పుడైనా దేవుడు ఒకవేళ వస్తే, మనం అనుకునే గడియల్లో ఆయన రాడు కానీ, ఒకవేళ వస్తే ఏ టైంలో వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని, ఆత్మ మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, 5 మంది బుద్ధి లేని కన్నులు బైబిల్ సెలవిస్తుంది, వారు ఆత్మ మెలకువ లేదు. ఈరోజు మనలో కూడా చాలా మందిలో నిర్లక్ష్యం, మెలకువ లేకుండా, అశ్రద్ధ, అవిశ్వాసం, అపనమ్మకం, అనుమానం ఇలాంటి క్రియలు కలిగి ఆత్మీయతలో దినదినము దిగజారిపోతూ ఉన్నాం. కానీ బైబిల్ సెలవిస్తుంది ఆత్మలో మెలకువ అనేది, మన ప్రార్థనలో మెలకువ కలిగి ప్రార్థించాలి. ఏం ప్రార్థన చేస్తున్నామో కొంతమందికి తెలియదు, కానీ మనం ప్రభువుతో మాట్లాడినప్పుడు జాగ్రత్త, మనం మాట్లాడుతున్నది మనుషులతో కాదు కానీ పరమందు ఉన్న దేవునితో అనేసి ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి. అందుకే బైబిల్ సెలవిస్తోంది, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. ఈరోజు మన అందరము కూడా మెలకువతో కష్టాలు రాకముందే, రోగాలు రాకముందే, ఆర్థికలేము రాకముందే, ఉన్న ఆశీర్వాదం పోకముందే, నీ భర్త నిన్ను విడకముందే, నీ భార్య నిన్ను విడకముందే, నీ పిల్లలు చేయి దాటకముందే, నీ కుటుంబంలో సంతోష సమాధానం పోకముందే, మెలకువ కలిగి దేవునిలో మనం ప్రార్థించి పదిలంగా ప్రభువు కొరకు జీవించుదాం.